ముందుగా సంక్షిప్త సమాచారం. జన్యు మార్పిడి పంటలపై భిన్న స్వరాలు వినవస్తున్నా నిపుణులు మాత్రం వీటి వల్ల ప్రయోజనమేనంటున్నారు. ప్రస్తుతం దేశంలో జన్యు మార్పిడి వ్యవస్థ తీరుతిన్నెలు అనే అంశంపై హైదరాబాద్లో చర్చ జరిగింది. జన్యు మార్పిడి అంశంపై విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయని, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే ఈ జిఎంఓ టెక్నాలజీ గురించి, ఆ టెక్నాలజీ ఎందుకు చేస్తున్నాము, దానివల్ల మన దేశానికి లాభం ఏముంది, ఇటువంటి టెక్నాలజీ అసలు సేఫా కాదా, అది సేఫ్టీ ఎలాగ మనం కనుక్కుంటాం, దానికి చేసే ప్రయత్నాలు, వాళ్ళ టెస్ట్, ఎటువంటి టెస్టులు చేస్తాం, అది ఫైనల్గా ఒకవేళ సేఫ్ అయినా కూడా ఇప్పుడు ఎందుకు ఇంతవరకు గవర్నమెంట్ దానికి అప్రూవల్స్ ఇంత రాలేదని గురించి ఓవరాల్ చర్చ జరిగిందని. మొక్కల్లో జన్యు మార్పిడి జరిగింది లేనిది తెలుసుకునేందుకు అవసరమైన ఉపకరణాల రూపకల్పనపై నిపుణులు చర్చించారు. జన్యు మార్పిడి పంటలు అవసరమన్న నిపుణులు వాటితో ఎన్నో లాభాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకి వరి గాని, మొక్కజొన్న గాని, అలాగే మన కూరగాయలు, రకరకాల జన్యు మార్పిడి పంటలు వస్తే సత్ఫలితాలు ఉంటాయి. దీనివల్ల రైతులకే కాదు, మనం బయోడైవర్సిటీని మనం రక్షించుకోవచ్చు. దీనికి తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి.